నిన్న మొన్న అనుకుంటా టీవీ ఛానల్ పాపం ఏబిఎన్ కావచ్చు రకరకాల ఛానళ్ళు అలాగే బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు నేనేదో పెద్ద అపచారం చేసేసాను నేనేదో అయ్యప్ప స్వామి మాల వేసుకుని హిందువులకి హిందూ ధర్మాన్ని ఇది చేసేసాను ముస్లింల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టోపీ పెట్టుకొని నేను అపచారం చేశాను అని చెప్పి మాట్లాడారు. అసలు కనీసం సరే నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లకాయలు పాపం వాళ్ళకి సరే ఏమి ధర్మాలు కానీ ఏం తెలియదు అనుకో ఏదో వచ్చారు ఎగరేసుకున్నారు పోయారు. కనీసం సోమవీరాజు లాంటి పెద్దలు వాళ్ళందరూ కూడా కనీసం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తప్పకుండా హిందూ ధర్మం ఉంటుంది ముస్లిం సంబంధించి వాళ్ళ ధర్మం ఉంటుంది ఎవరు మతాన్ని ఎవరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే ఎరుమేలల్లో కనీసం ఫస్ట్ ఓవర్స్ ఆయన మసీదుకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి వెళ్తామని తెలిసారు. కనీసం ఎదుగినానో లేదా ప్రతి కనీసం ప్రతి మొదటిసారి వేసే స్వామి ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని దర్శనం చేసుకుని ఆయన మసీదు చుట్టూ తిరిగి ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి కాదు సరే మీరంటే అయ్యప్ప స్వామి మాల ఎప్పుడన్నా వేశారో తెలియదు వేసుకొని ఉంటే కేవలం ఓట్ల రాజకీయం నీచ రాజకీయంలో రెచ్చగొట్ట రాజకీయాలు ఎవరు చేస్తున్నారు కూడా చేస్తున్నాయి కానీ దాని గురించి మాట్లాడదలుచు. ముఖ్యంగా మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుతాం బారాయి దర్గాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక 7 నుంచి 10 లక్షల దాకా వస్తారు ఒకసారి ఆ 7 నుంచి 10 లక్షల దాకా వచ్చే సగం మంది హిందువులు సగం మంది పోయి బారా షాహిద్ దర్గాల దండం పెట్టుకుని రొట్టె పెడతాం మా నెల్లూరులో ఈ రాష్ట్రం నలుమూల నుంచి వస్తాం. ఇక్కడున్న కనుపూర్ దర్గాకి వచ్చేది కశ్మీర్కి వచ్చి దర్గాకి వచ్చే వాళ్ళు సగం మంది హిందువులు ఉంటారు. ఏస్పేట దర్గాకి వెళ్ళి అక్కడ మొక్కి హిందువులు బిడ్డలకు ఎంతో మంది పేర్లు హజరత్ అయ్యని కానీ మస్తాన్ అయ్యని కానీ పేర్లు పెడతారంటే అక్కడికి వెళ్ళి దర్గాకి వెళ్ళి ముక్కి ఈరోజు ఎంతో మంది ఒక మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు అందరూ మనం కలిసిమెలిసి ఒక గౌరవ మతాన్ని గౌరవించుకొని మనం ముందుకు వెళ్లాల్సిన ఎక్కడైనా ఉందా? నేను ఒక మయప మాల వేసుకొని ఇది ధరించకూడదు అని ఏడన్నా ఉందా? వీళ్ళ వాళ్ళ మతాన్ని గౌరవించకూడదు అని ఎక్కడన్నా ఉందా? అరే ఇంత పెద్దవాళ్ళు లేదు కనీసం సరే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైనా అడగాల్సింది అయ్యా మీరు అయ్యప్ప స్వామి ముందుకు వెళ్ళేటప్పుడు ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని ముక్కుతారా లేదా అని ఆయన ఎవరు మసీదుకే కదా వెళ్తాం అక్కడికి వెళ్ళి మసీదుకి వెళ్ళి దండం పెట్టే కదా ఆడికి వెళ్తాం కనీసం ఆయన కామన్ సెన్స్ లేదా? దాని గురించి ఆ ఏబిఎన్ వాళ్ళు రకరకాల నిందించారు పిచ్చి వాళ్ళు అజ్మీర్ దర్గాకి ఎంతమంది హిందువులు పోతారు దండం పెట్టుకో ఎంతమంది పోతాం మనం ఇట్లా ఒక మతాన్ని మనం హిందువులుగా అందరూ మతాల్ని గౌరవించుకోవాల్సిన పెద్ద ఇదిగా మనం గౌరవించుకొని ముందుకు పోవాల్సిన పోయి దీనికోసం చీప్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు లేదో ప్రజలకు తెలుసు. దీనికి అంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాను. నేను కూడా నేను నిన్న లేని ఊరిలో చాలామంది నాకు ముస్లిం సోదరులు మా ఊళ్ళు కూడా ఫోన్ చేసి మేము ప్రెస్ మీట్ పెడతాం అయిపెడతాం అన్న కూడా వద్దని చెప్పాను. వాళ్ళు ఏదో ఒక రకంగా చెప్పిన అజ్ఞానం అనుకోవాలో లేకపోతే అవివేకం అనుకోవాలో లేకపోతే ఆ చిన్న నేరో మైండ్లో ఇంకా బ్రతుకుతున్నారు అనుకోవాలో వాళ్ళు పెడుతున్నారు మనకు వద్దు. మనం చేసింది తప్పు కాదు ప్రజలకు తెలుసు ప్రజలు అందరూ దాన్ని ఇది చేస్తారు దాని గురించి ఎవరు రాజకీయాలు చేసుకుంటున్నారో దానికి ప్రజలు గమనిస్తారు దాని గురించి మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ ఛానల్స్ వాళ్ళకైనా కనీసం దాన్ని ఏదో ఇది చేసేసి అంటే ఇక్కడ వెంటనే ముస్లింస్ రియాక్ట్ అయితేనో ఇంకోటి రియాక్ట్ అయితేనో ఒక ఇష్యూ అవుతుంది ఆ ఇష్యూని క్యాష్ చేసుకోవాలి అట్లాంటి ఒక చిల్లర చీప్ మనస్తత్వాలు మానండి. కాబట్టి నేను ఒక ప్రాంతం నేను ముస్లిం ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దీని ప్రకారం టోపీ పెడతారు వాళ్ళని గౌరవించుతాం తప్పకుండా దానికేం తప్పేం లేదు. నేను చికెన్ ముక్క తింటే తప్పు మాలేసుకొని ముందు తాగితే తప్పు ఇంకా ఏదైనా పనులు చేస్తే తప్పు కానీ ఒక మతాన్ని గౌరవిస్తే తప్పు అనేది నే మతం మన మతం చెప్పలేదే అయ్యప్ప స్వామి చెప్పలేదే పరమతాన్ని గౌరవించొద్దని ఆయన భక్తుడైన వవరస్వామిని ముఖ్య నాకు రమ్మని అయ్యప్ప స్వామి చెప్పాడు అంటారు. కాబట్టి ఇట్లాంటి మానండి
కాబట్టి దయచేసి ఇంకా ఏదో 10 మంది పిల్లలు వచ్చారు. కనీసం వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? సుధాకర్ బాబా అని చెప్పి వేల మందిని మోసం ముంచిన దాంట్లో ముద్దాయిలు ఆ కేసులో అట్లాంటి పిలకాయలు. అది మీ పార్టీలో ఉన్న వాళ్ళు బాబా పేర్లతో పేద ముంచిన పిలకాయలు నా ముందుకు వచ్చినాను. కాబట్టి టీవీ ఛానల్ కొంతమంది అయినా కూడా ఏది చేయాలా, ఏది చెప్పాలా, ఏది ప్రచురించాలా, అదేదో నేనేదో నేరం చేసేసినట్టు, నేనేదో పాపం చేసేసినట్టు, నాకేదో పెద్ద ఇదైపోయినట్టు ఏమీ కాదు. ఆ స్వామి అయ్యప్ప స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామికి తెలుసు. కాబట్టి ఏది మనం ఎవరిని గౌరవించాలి అందరికీ తెలుసు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఏ మతం నా హిందూ మతం, నేను అయ్యప్ప మాలి ఎంత పవిత్రంగా తెలుస్తాను, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన అదే పవిత్రతతో వాళ్ళ భగవంతుని కూడా మొసుతాం, తప్పేం లేదు. కాబట్టి ఇట్లాంటి మానుకోండి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. సోమిరాజు నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తే, నా ఇంటి మీద దాడి చేసినప్పుడు మా పిల్లకాయలు ఎవరు ఉన్నారు రియాక్ట్ అయితే వాళ్ళ మీద కేసులు పట్టాలి. ఇది ఎక్కడైనా ఉందా? సోమవీరాలు అంటే పెద్దలైనా ఆలోచన చేయాలి, ఏది రాజకీయం చేయాలా, ఏది రాజకీయం చేసుకూడదని వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాయి. ఇంకెంతకైనా మాట్లాడచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.